హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడటానికి బదులు ఆ పాపం మనిషిని ముండిగట్టంలో చేసేస్తుంది. అందుకే మనుషులు అంతకంతకు చెడిపోతున్నారండి, అంతకంతకు చెడిపోతున్నారు. జాగ్రత్త, నువ్వు తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడు. మనలో పాపం లేదని చెప్పుకునే ఎడల మనం అబద్ధికులమవుతాం. మన పాపాన్ని మనం ఒప్పుకునే ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయినో నీ తమ్ముడు రక్తం భూమిలో నుంచి మొరపెడుతుందయ్యా. నువ్వు చేసిన దుర్మార్గత ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. పైనుంచి నేను చూస్తున్నాను, చచ్చిన నీ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు దేశదెంబరవై తిరుగుతావు పో అన్నాడు. ఏమవుతాడన్నాడండి? దేశదెంబరవై పోతా అంటగానే అప్పటికి కనువిప్పు వచ్చింది కయ్యూనికి. ఏమన్నాడో తెలుసా? అయ్యా అయ్యా, నా దోషము నేను భరించలేనంత గొప్పది, నేను దట్టుకోలేనయ్యా. చూడండి, మనస్సు దోషారోపణ చేస్తున్నప్పుడండి మనుషుడు ఒకవేళ కాలు ఇరిగితే ఆ నొప్పి తట్టుకోగలడేమో కానీ, ఇంకేదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ తట్టుకోగలడేమో కానీ, ఆ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ మానసిక వ్యధ, ఆ బాధ తట్టుకోలేడు మనుషుడు. ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగిన వాడు, ముఖ్యంగా క్రీస్తు ప్రేమ ఎరిగిన వాడు తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో నీవు భరించలేని పాపాన్ని, నీవు తట్టుకోలేని బాధను, నీవు తట్టుకోలేని వేదనను నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో భరించి ఉన్నాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ కప్పు గెత్సెమని తోటలో యేసుప్రభు ముందుకు వచ్చినప్పుడు నీ దోషము నా దోషము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవుల యొక్క పాప దోషమంతా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన బహుగా వేదన పడ్డాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆతురపడి ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువు వలె కింద పడిందని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. తండ్రి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని చెప్పి నీ నా శిక్షను మనం ఒక్కరము భరించలేని మన పాప శిక్షను, మనందరి పాప శిక్షను ఆయన సిలువలో భరించినప్పుడు అది ఎంత వేదనకరమైన సమయముగా ఉండిందో. కానీ నీవు ఈరోజు అనవసరంగా నీ పాప భారాన్ని భరిస్తున్నావు. ఆ పాప భారము కొరకు ఏనాడో యేసుక్రీస్తు సిలువలో పరిహారము చేసి ఉన్నాడు. మారు మనసు పొందానే, యేసుప్రభు బిడ్డనని చెప్పానే, బైబిల్ పట్టుకొని తిరిగానే, ఇలా అయిపోయిందే నా బ్రతుకు, ఇలాంటి నీచమైన పాపంలో పడిపోయానే అని కుమిలిపోతున్న సహోదరుడా సహోదరి, ఈరోజు యేసయ్య ప్రేమ నిన్నే పిలుస్తుంది. నీ కొరకు నేనున్నాను, నీ పక్షంలో వాదించడానికి నేనున్నాను, తండ్రి దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేస్తానికి నేనున్నాను, నీ పాపాన్ని క్షమించడానికి నేనున్నాను, నీ వేదనను భరించడానికి నేనున్నాను, నిన్ను విడిపించడానికి నేనున్నాను, నిన్ను క్షమించడానికి నేనున్నానని ప్రభు ఈ రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. మీరు పాపం చేయకూడదు. ఒకవేళ మీరు పాపము చేసిన ఎడల ఒక్క సంగతి గుర్తు చేసుకోనండి, మనకు యేసు క్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. మనం తప్పు చేశామని తన్ని పడేసేవాడు కాదా ఆయన, మనం తప్పు చేశామని తోసేసేవాడు కాదా ఆయన, మనం తప్పు చేశామని మెడ మీద చేసి గెంటేసేవాడు కాదా ఆయన. మనం ఎంత తప్పు చేసినా, మనం ఎన్నిసార్లు తప్పు చేసినా మనల్ని ఇంకా ప్రేమించే యేసయ్య ఉన్నాడని ఒక్కసారి మనసులో పెట్టుకోండి చాలు ఇక నీకు. అందుకనేనండి మేము ఎన్నిసార్లు పాపం చేస్తున్నాం, క్షమిస్తాడులే 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 క్షమిస్తాడులే. ఈ రోజున బాగా యేసయ్య ప్రేమను గురించి చిన్నవాళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం. ఏంటండి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు ఆశీర్వదించబడతాడు. అట్లాడండి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మీ హృదయం నరారోపణ చేసే పాపమేదో యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే
మనం ఒక లాయర్ను పెట్టుకుంటే అండి, మనం ఒక అడ్వకేట్ను పెట్టుకుంటే మన పక్షంలో వాదించడానికి, మనం ఆ అడ్వకేట్ దగ్గర నిజానిజాలన్నీ స్పష్టంగా వాడికి చెప్పాలా అక్కర్లేదా? నీకు చెప్పను నా ఎందుకు, నీకెందుకు నువ్వు నా పక్షం వాదించిపో, నీకేం చెప్పను నేను, నా పేపర్లు ఏమి ఇవ్వను, నేనేం చెప్పను, నా పక్షం వాదించిపో అంటే ఆయన ఎందుకు, ఆయన ఏం చేస్తాడు, ఏం వాదించబట్టావయ్యా, నీ సంగతి అంతా చెప్తే మంచో చెడ్డో కీడో దాన్ని ఎట్టా ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తానంటాడు. అలాగే మన పక్షంలో యేసు ప్రభువు వాదించాలంటే, మనకు పాపశిక్ష నుంచి విడిపించాలంటే, మనం ప్రభు దగ్గర మన హృదయాన్ని తెరిచి మన బ్రతుకంతా చెప్పుకోవాలి, మన హృదయాన్ని తెరిచి ఒప్పుకోవాలి. ఎందుకంటే దావీదు పాపం చేసినప్పుడు దేవుడు తన సేవకుణ్ణి పంపించి ఆ పాపాన్ని ఒప్పించినప్పుడు నేను పాపము చేసి ఉన్నాను అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. కీర్తన 51 మీరు చదివితే, ఆ పశ్చాత్తాపంతో రాసిన ఆ కీర్తనలోని భాగాలు చదివితే, అయ్యా నన్ను కడుగు, నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు, నాకు మరలా రక్షణానందాన్ని కలుగు చేయి అని కాళ్ళ వేళ్ళ పడి కన్నీటితో ప్రార్థించిన ఆ దావీదును ప్రార్థన మీరు గమనిస్తే, ఈ రోజున పాపంలో పడ్డ ప్రతివాడు అట్టి ప్రార్థన చేస్తే క్షమాపణ దొరుకుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని చూడు నాయన, మా కొరకు కలువరిలో ప్రాణమిచ్చిన యేసయ్య, మమ్మల్ని చూడయ్యా, ఏ గుండె బాధతో ఉందో, ఏ గుండెల్లో వేదన ఉందో, ఎవరు దోషారోపణతో కృంగిపోయి ఉన్నారో, ఎవరు వారి హృదయాలను కఠినం చేసుకుని రాయిలాగా మొండికి తిరిగిన వారి స్థితిలోగా ఉన్నారో, అలాంటి వారిని బండలను పగలగొట్టు శక్తి వంటి నీ మాటలతో పగలగొట్టినందుకు వందనములు నాయన. రెండంచెల గల వంటి వాడి అయిన నీ ఖడ్గము హృదయాంతరేంద్రియాలలో దూరి, నేను బాగానే ఉన్నానులే, నేను పాపము చేయలేదులే అనుకున్న మమ్మల్ని, మా తలంపులను, ఆలోచనలను నీ వాక్యము పరిశీలిస్తున్నందుకే వందనములు నాయన. ఈ రాత్రి ఎవ్వరు వారి హృదయాన్ని కఠినపరచుకొనుక ప్రతి ఒక్కరూ నీ పాదాలు చేరి నీవిచ్చే పాప క్షమాపణ పొంది నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానముగా పొమ్మని నీవి లోకములో ఉన్నప్పుడు చెప్పిన రీతిగా ఈ రాత్రి మా ఒక్కొక్కరితో చెప్పము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని.